వెల్కమ్ టు క్యూబ్ టీవీ. హాయ్ వ్యూయర్స్, నేను దుర్గా ప్రసాద్, గణేష్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్, జీడిమెట్ల హైదరాబాద్. మా కంపెనీలో లాండ్రీ మిషనరీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. వ్యూయర్స్, మీకు తెలిసిన విషయమే, ప్రీవియస్ వీడియో చూశారు మీరు. సో ఇప్పుడు మీకు ఒక వేరే మిషన్ చూపిస్తాను వ్యూయర్స్, రండి. దిస్ ఈజ్ ఫ్లాట్ వర్క్ అయినర్ మిషన్. 3-phase కరెంటుతో వాషింగ్ అయిన తర్వాత హైడ్రో ఎక్స్టాక్టర్ అంటే స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత కొంచెం డ్రై చేసిన తర్వాత మనం బెడ్షీట్స్, నాప్కిన్స్, పిల్లో కవర్స్ ఇవి కంపల్సరీ ఈ మిషనరీ ద్వారా మనం ఐరన్ చేస్తే 100% క్వాలిటీ వస్తుంది. కంపల్సరీగా ప్రతి హాస్పిటల్, హోటల్స్, స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ కమర్షియల్ లాండ్రీ, మీకు తెలిసినట్టుగానే ప్లెయిన్ గా ఉన్నవి బెడ్షీట్స్ కానీ నాప్కిన్స్, పిల్లో కవర్స్, ప్లెయిన్, బటన్స్ ఉండకూడదు ఇయర్స్, ప్లెయిన్ ఉన్న ఐటమ్స్ అన్ని మన ఈ మిషన్ ద్వారా 130 degrees టెంపరేచర్ లో ప్రెసింగ్ చేస్తుంది. సో ఇది మేము రీసెంట్ గా స్వర్ణగిరి టెంపుల్లో ఇవ్వబోతున్నాము వ్యూయర్స్. సో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం వ్యూయర్స్. వాషింగ్ మిషన్స్ అంతా అయిపోయినాయి, గోడౌన్ లో పెట్టాం స్టాక్. ఇప్పుడు ప్రతి వీడియోలో మీకు చెప్పినట్టుగా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఇప్పుడు నేను మీకు కొత్తగా రన్నింగ్ లాండ్రీ చూపిస్తాను వ్యూయర్స్. కమర్షియల్ లాండ్రీ పెట్టుకున్నప్పుడు ఎలా వాష్ చేయాలి, ఎలా స్పిన్నింగ్ అవుతుంది, ఎలా డ్రైర్ అవుతుంది, శారీ రోలింగ్ మిషన్ ఎలా చేయాలి మొత్తం మీకు మా కస్టమర్ దగ్గర లైవ్ డెమో చూపిస్తాను వ్యూయర్స్. వ్యూయర్స్ ఇప్పుడు చూసారు కదా ఫ్లాట్ వర్క్ అయినర్, ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇది కూడా ఒక వితిన్ 4-5 days లో రన్నింగ్ ఇచ్చేస్తాము. సో మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మాది గోడౌన్ ఇంకోటి ఉంది, మిషన్ తీసుకెళ్ళి అక్కడ స్టాక్ పెడతాం గాగిలాపూర్ దగ్గర. సో కస్టమర్ వస్తారు అక్కడ నుంచి డిస్పాచ్ చేస్తాం. ఇవన్నీ ప్యాక్ చేసేసాం ఆల్రెడీ. దిస్ ఈజ్ శారీ రోలింగ్ మిషన్, సింగిల్ ఫేస్ కరెంట్తో, మీకు తెలిసిందే అది, సింగిల్ ఫేస్ కరెంట్తో శారీ రోలింగ్ మిషన్, ఓన్లీ ఫర్ శారీస్ వ్యూయర్స్. షర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ ఏమి అవు, ఓన్లీ ఫర్ శారీస్. కాటన్, పట్టు, సిల్క్, ఎనీ శారీ మనకి దీంట్లో రోలింగ్ అవుతుంది, షైనింగ్ వస్తుంది, పాలిషింగ్ అవుతుంది. ఇది చూడండి వ్యూయర్స్, 30 kg కెపాసిటీ హారిజాంటల్ వాషింగ్ మిషన్, మీకు తెలిసిందే 30 kg కెపాసిటీ. ఇది మీరు గమనించాలి, 30 kg కెపాసిటీ హారిజాంటల్ వాషింగ్ మిషన్, ఇది రెడీ టు డిస్పాచ్. సో ఇప్పుడు మనం ఫ్యాక్టరీ నుంచి రన్నింగ్ లాండ్రీకి వెళ్దాం వ్యూయర్స్. ఇప్పటి వరకు మనం ఫ్యాక్టరీ చూసాం కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ కస్టమర్. అడ్రస్ చూడండి, ఈసారి మనం రీసెంట్గా మిషనరీ ఇచ్చాము, మిషనరీ ఎలా ఉందో దాని వర్కింగ్ ఏంటో మొత్తం చూద్దాం వ్యూయర్స్. లోపల రండి వ్యూయర్స్, చూడండి ఇది వర్టికల్ వాషింగ్ మిషన్, 30 kg కెపాసిటీ వర్టికల్ వాషింగ్ మిషన్ ఆర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. కెమికల్ తో రన్నింగ్ ఉంది మిషనరీ, సెమీ ఆటోమేటిక్. మనం ఒక టైం పెట్టిన తర్వాత ఫార్వర్డ్, రివర్స్ ఆటోమేటిక్ తిరుగుతుంది వ్యూయర్స్. ఆటోమేటిక్ ఇది 0 వచ్చేసిన తర్వాత మిషన్ ఆగిపోతుంది. జస్ట్ మనం టైమర్ పెట్టి మిషన్ ఆన్ చేయాలి, ఫార్వర్డ్ రివర్స్ తర్వాత ఆటోమేటిక్ ఆగిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ సెమీ ఆటోమేటిక్ మిషన్. వాషింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఈ మిషన్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ 30 kg హైడ్రో ఎక్స్ట్రాక్టర్ స్పిన్నర్. జస్ట్ 5 minutes టైం పెట్టాలి, మిషన్ ఆన్ చేసుకోవాలి. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్, ఎంటీ మిషన్ కాబట్టి మనకి ఇలా సౌండ్ వస్తుంది, ఎయిర్ సౌండ్. ఇది క్లాత్ వేసినప్పుడు ఈ సౌండ్ రాదు. 1000 RPM రెవల్యూషన్ పర్ మినిట్, నిమిషానికి మనకి 1000 సార్లు తిరుగుతుంది డ్రమ్ అనేది. సో ఫుల్లీ ఆటోమేటిక్, ఇది డ్రమ్ ఆగిపోయింది వ్యూయర్స్, మీరు చూడొచ్చు బ్రేక్ సిస్టమ్ ద్వారా డ్రమ్ ఆగిపోయింది. హైడ్రో ఎక్స్ట్రాక్టర్ తర్వాత స్పిన్నింగ్ అయిపోయిన తర్వాత టంబుల్ డ్రయర్, దిస్ ఈజ్ టంబుల్ డ్రయర్. చూడండి దీని కెపాసిటీ వచ్చేసరికి 30 kg కెపాసిటీ, 30 kg కెపాసిటీ విత్ రన్నింగ్ ఉంది. డ్రమ్ ఆగిపోయింది ఆటోమేటిక్గా, చూడండి వ్యూయర్స్. లిమిట్ స్విచ్ ద్వారా మనకి కట్ ఆఫ్ అవుతుంది, ఆటోమేటిక్ మిషన్ ఆన్ అవుతుంది. వర్కింగ్ ప్రాసెస్ సేమ్, సమ్ టైం పెట్టిన తర్వాత మనకి 0 వచ్చేస్తే మిషన్ అనేది టోటల్గా ఆగిపోతుంది. ఏమన్నా ప్రాబ్లం ఉంది ఎమర్జెన్సీ స్టాప్ ద్వారా మిషన్ బంద్ చేసుకోవచ్చు మనం. డ్రైర్ అయిపోయిన తర్వాత ఫ్యాంట్స్, షర్ట్స్ కానీ, గెస్ట్ లాండ్రీ కానీ, కొన్ని శారీస్ కానీ, స్టీమ్ ఐరన్ బాక్స్, 2 tables steam boiler. ఒక స్టీమ్ బాయిలర్ 25 liters కెపాసిటీ ఇది. ఈ 25 liters కెపాసిటీతో ఎట్ ఏ టైం మనం 2 tables
ఇద్దరు మనుషుల ద్వారా ఇలా చూడండి వ్యూయర్స్ ఐరన్ చేసుకోవచ్చు. మనం కింద ప్రెస్ చేసినప్పుడు మనకి లిమిట్ స్విచ్ ద్వారా వాక్యూమ్ అనేది పట్టుకుంటుంది క్లాత్. స్టీమ్ ఐరన్ తో చూడొచ్చు వ్యూయర్స్ 100% డ్రై స్టీమ్. క్లాత్ ఎటువంటి డ్యామేజ్ కానీ పాడవడం కానీ ఏమి జరగదు. ఐరన్ బాక్స్ లో కూడా స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. మనకి కాటన్స్ ఉన్నప్పుడు కొంచెం హై పెట్టుకోవచ్చు, డెలికేట్ ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చు. మనం స్టీమ్ టేబుల్ ద్వారా చేశారు ఇది. శారీ రోలింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ చూడొచ్చు వ్యూయర్స్. శారీ అనేది మనకి ఇప్పుడు మనం జస్ట్ ఐరన్ మాత్రమే చేస్తున్నాం, స్టార్చ్ పెట్టలేదు దీంట్లో. చూడండి వ్యూయర్స్ బ్యాక్ సైడ్న ఆటోమేటిక్గా మనకి ట్రేలో పడుతుంది వ్యూయర్స్. దీంట్లో స్టార్చ్ వస్తుంది, షైనర్ మిక్స్ చేస్తాము, సాఫ్ట్వేర్ మిక్స్ చేస్తాం స్మెల్ మంచిగా రావడం కోసం. వాషింగ్ అయిపోయిన తర్వాత మనం శారీ, ఎనీ టైప్ ఆఫ్ శారీ, పట్టు శారీ, కాటన్, సిల్క్, ఎనీ టైప్ ఆఫ్ వర్క్ శారీస్, ఎనీ టైప్స్ చూడండి వ్యూయర్స్. ఇది మొత్తం 304SS, రస్ట్ రాదు, ఏ శారీ కూడా మనకు డ్యామేజ్ కాదు వ్యూయర్స్. ఇది కూడా 304, స్టార్చ్ ఉంది దీంట్లో, షైనర్ ఉంది, సాఫ్ట్నర్ ఉంది. సో ఫుల్లీ ఆటోమేటిక్, జస్ట్ స్విచ్ కంట్రోల్ ద్వారా మనకి ఫుల్లీ ఆటోమేటిక్తో శారీ అనేది మనకి రోలింగ్ అవుతుంది, ఐరనింగ్ అవుతుంది, షైనింగ్ కూడా వస్తుంది. సో ఈ మిషనరీ ఒక్క లేడీతో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు వ్యూయర్స్. ఇద్దరు ఉంటే బ్యాక్ సైడ్ వచ్చిన శారీని మనం ఫోల్డ్ చేసుకుని త్వరగా చేసుకోవచ్చు మీరు ఉన్న క్వాంటిటీని బట్టి. 1 అవర్కి వచ్చేసరికి మనం 30 శారీస్ వరకు మనం దీంట్లో చేసుకోవచ్చు. సో పర్ డే మీరు 150 నుంచి 240 వరకు చేసుకోవచ్చు పర్ డే. పర్ డే మీన్స్ 8 అవర్స్ సింగిల్ ఫేజ్ కరెంట్తో రన్నింగ్ అవుతుంది వ్యూయర్స్. దీనికి మీకు కావాల్సిందల్లా ఒక గ్యాస్ సిలిండర్ కావాలి, స్టీమ్ గ్యాస్ వచ్చే పైపు, రెగ్యులేటర్ మొత్తం మేము ఇస్తాం వ్యూయర్స్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ సెటప్ లాండ్రీ మీ దగ్గర ఉంటే మనం వాషింగ్, డ్రై క్లీనింగ్, శారీ రోలింగ్ అన్ని చేసుకోవచ్చు వ్యూయర్స్. చూడండి ఇప్పుడు మనకి జస్ట్ ఐరన్ చేసాము ఇది వ్యూయర్స్. చూసారు కదా ఈ సెటప్ ఉండడానికి మనకి ఈ ప్లేస్ ఉండాలి వ్యూయర్స్. మన కస్టమర్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. శంకర్ గారు ప్లీజ్ కమ్. సార్ మిషన్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మీ బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఆర్ యు హ్యాపీ విత్ మై మిషన్స్? చాలా హ్యాపీ సార్. థాంక్యూ సో మచ్. మంచి మిషన్స్ ఇచ్చారు, ఇన్ టైమ్ లో ఇచ్చారు, మంచి ప్రాపర్ గా. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. చాలా ఏరియాలో నేను సర్చ్ చేశాను కానీ మీరు ఇచ్చిన సర్వీస్ కానీ చాలా బాగుంది సార్. ఈ మిషనరీ కూడా చాలా బాగుంది సార్. నేను యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, ఏ ఇష్యూ రాలేదు. ఎప్పుడైనా మీతో కాంటాక్ట్ చేసినప్పుడు కూడా చాలా నాకు రెస్పాన్స్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మిషనరీ కూడా మీరు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఓకే సార్. వర్క్ అయిపోయిన తర్వాత ఇలాగే మెయింటైన్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్ చూసారు కదా ఈ మిషనరీ మొత్తం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఫ్యాక్టరీ వచ్చేసరికి జీడిమెట్ లో ఉంది. సో మీకు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లాండ్రీ బిజినెస్ పర్పస్, హాస్పిటల్స్, హోటల్స్, స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఫంక్షన్ హాల్స్, సో ప్రతి చోట మనకు కావాల్సింది లాండ్రీ సెటప్ కావాలి. లాండ్రీ మిషన్స్ కోసం మీరు తప్పనిసరిగా మాకు స్కూల్కి ఒక నంబర్ ఇస్తాము, ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. వ్యూయర్స్ ఇంకొకటి, కొత్తగా మీరు ఏమైనా బిజినెస్ సెర్చింగ్ చేస్తున్నప్పుడు దయచేసి ఒకసారి మా ఫ్యాక్టరీ విజిట్ చేయండి. మీకు డెమో చూపిస్తాము, మిషన్ చూపిస్తాము. చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ యువత సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుందని చెప్పి నంబర్ ఆఫ్ లాండ్రీస్ ఇప్పుడు ఈ మధ్యకాలం తీసుకున్నారు మా దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైవ్ డెమో చూపిస్తాం మీకు. చూసిన తర్వాత మీ ఏరియాలో ఎస్ ఈ బిజినెస్ మనకి క్యాప్చర్ అవుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా 100% సీజన్తో సంబంధం లేకుండా ఉన్న బిజినెస్ ఇయర్స్ ఇది. మీరు రండి, చెక్ చేయండి, తర్వాతే డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.